ప్రస్తుతం ఈ ప్రభుత్వ దుందుడుకు చర్యల వల్ల అనాలోచిత విధానాల వల్ల నగర ప్రజలు ముఖ్యంగా బస్తీలల్లో ఉండే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఏ రకమైన ఇబ్బందులకు గురవుతా ఉన్నారో చాలా వివరంగా చర్చించడం జరిగింది ఈ ప్రభుత్వ అనాలోచిత విధానాలు అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవాల హైదరాబాద్ నగరంలోని పేదలు దిగువ మధ్య తరగతి ప్రజలు సామాన్యులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను గౌరవ శాసన సభ్యులు అందరూ కూడా కూలంకషంగా వివరించడం జరిగింది అనాలోచితమని ఎందుకు అంటున్నాము అంటే ఈ ప్రభుత్వం కనీసం ఒక ప్రణాళిక లేకుండా అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఇవాల కేవలం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు వారు చాలా దూకుడుగా ముఖ్యంగా పేదలకు ఎవరు దిక్కులేరు ఏం చేస్తారు అన్నట్టుగా ఇవాల ఇష్టారీతిని పోతా ఉన్నారు దానికి ఒక ఉదాహరణ మీకు చెప్పాల్సింది ఈ మూసీ నది ప్రక్షాళన అని ఒక రోజు మోడీ గారు ఎట్లా అయితే పెద్ద నోట్ల రద్దు విషయంలో 50 రోజుల్లో 5 6 కారణాలు చెప్పారు మొదటి రోజు ఈ పెద్ద నోట్ల రద్దు తీవ్రవాదాన్ని అరికట్టడానికని ఒక రోజు రెండో రోజు కాదు కాదు నల్లధనాన్ని సిస్టంలో లేకుండా చేయడానికని మరొక రోజు మూడో రోజు కాదు కాదు డిజిటలైజేషన్ వైపు తీసుకొని పోతున్నామని ఇంకో రోజు నాలుగో రోజు కాదు కాదు ఏదో నక్సలిజాన్ని అరికట్టడానికని నాలుగో రోజు ఈ రకంగా రోజుకొక రకంగా కారణాలు మారుస్తూ ఇష్టారీతిని చెప్పుకుంటూ పోయారు ఈ ప్రభుత్వం మూసీ నది విషయంలో కూడా అదే పద్ధతి అవలంబిస్తూ ఉంది రోజుకొక కారణం చెప్తారు ఒక రోజేమో మూసీని సుందరీకరిస్తామంటే మీకు ఏమొచ్చింది ఇబ్బంది అని ఒక రోజు మాట్లాడతారు రెండో రోజేమో మూసీ సుందరీకరణ కాదు కిందికి నల్లగొండకి మేము చక్కటి శుద్ధమైన నీరు ఇస్తుంటే మీకు వచ్చిన బాధ ఏందని రెండో రోజు మాట్లాడతారు మూడో రోజేమో అసలు 150,000 కోట్లను ఎవరన్నారు ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత 150,000 కోట్లను ఎవరన్నారు ఇంతవరకు డిపిఆర్ కాలేదు అని ఒక రోజు మాట్లాడతారు నాలుగో రోజేమో మాకు డిపిఆర్ సమర్పించాము కానీ కేంద్రం మాకు ఒక రూపాయి ఇవ్వలేదు బడ్జెట్లో అని ఇంకొక రోజు మాట్లాడతారు ఇట్లా అర్థం పర్థం లేకుండా నోటికొచ్చినట్టుగా ఇవాల అనాలోచితంగా పోతా ఉన్నారు ముందుకి అందులో మరీ ముఖ్యంగా మాకు అర్థమైంది ఏందంటే చాలా దుర్మార్గంగా అరాచకంగా హైదరాబాద్ ప్రజలు ముఖ్యంగా ఎవరైతే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారో పేద ప్రజలు 40 ఏళ్ల కిందట 50 ఏళ్ల కిందట ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేసి ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చి ప్రభుత్వమే మళ్ళీ వారి చేత నల్లా బిల్లు కరెంటు బిల్లు కట్టించుకుంటూ వారికి అక్కడ రోడ్లు కట్టి మోరీలు కట్టి ఇవాళ వాటిని కూలగొడతామంటూ నోటీసులు ఇస్తూ నోటీసులు ఇవ్వకుండా కూలగొడతామంటూ ఏదైతే దుందుడుకుగా పోతున్నారో అవన్నీ కూడా మేము చర్చించుకున్నాం మేము అన్నదల్లా ఒకటే మూసీ కావచ్చు లేదా హైడ్రా కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏ సమస్య అయినా దానికంటూ ఒక నిర్దిష్టమైన ఆలోచన ఒక పద్ధతి ఒక ప్రణాళిక ఏది కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఇవాళ హైదరాబాద్ మహానగరంలో హైడ్రాని మాకు అర్థమైంది ఏంటంటే కేవలం బిల్డర్లను పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి వసూలు చేయడానికే వాడుతున్నట్టుగా మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం పేదవాళ్ళని కొట్టాలి భయపెట్టాలి కొన్ని ప్రాజెక్టుల పేర్లు చెప్పాలి చెప్పి మొత్తానికి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలనే ఒక ఆలోచన కనబడతా ఉన్నది రెండవది మూసీ పేరిట జరుగుతున్న లూటీ ఏదైతే ఉందో మూసీ పేరిట జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉందో ఈ విషయం కూడా ప్రజల దృష్టికి మేము సవివరంగా తీసుకొని పోతాం ఎందుకంటే మూసీ మీకు ఒక మూడు ముఖ్యమైన విషయాలు మూసీ విషయంలో మీకు చెప్పాలి అదేవిధంగా ప్రజలకు కూడా చెప్పాలి ఒకటి మూసీ నదికి సంబంధించి హైదరాబాద్కు సంబంధించి 100% సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీని మా ప్రభుత్వం ఉన్నప్పుడే నిర్మాణం ప్రారంభించాము కొన్ని పూర్తయినాయి కొన్ని పూర్తవుతా ఉన్నాయి దాదాపు 4000 కోట్ల రూపాయలతో 100% సివరేజ్ ట్రీట్మెంట్ అంటే శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టిందే కేసీఆర్ ప్రభుత్వం అందులో కొన్ని పూర్తయి ముఖ్యమంత్రి గారు మన ఉప్పల్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఇప్పుడే చెప్తున్నారు అక్కడ ఒకటి నాచారంలో మరొకటి ఉప్పల్లో రేవంత్ రెడ్డి పోయి ప్రారంభించారు అదేవిధంగా కుకట్పల్లిలో మొన్న మేము పోయి చూసి వచ్చినాం ఫతేనగర్లో మా కృష్ణారావు గారు పిలిస్తే
36 133 ఎమ్మెల్యేలు అక్కడ పక్కనే ఖాజాకుంటలో మరొక 20 ఎమ్మెల్యేల ప్లాంట్ అక్కడ అవి కూడా పూర్తయిపోయిని అంబర్పేటలో ఒక 300 ఎమ్మెల్యేల ప్లాంట్ పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది శుద్ధీకరణ ఏదైతే ఉందో మేము ఆల్రెడీ పూర్తి చేసినాం వీటి పూర్తి చేస్తే కిందికి ఆటోమేటిక్ గానే శుద్ధమైన నీరు నల్గొండ ఆటోమేటిక్ గా కిందికి పోతది ఆలేరు కావచ్చు భోనగిరి కావచ్చు తుంగతుర్తి కావచ్చు నకరేకల్ కావచ్చు ఆ ప్రాంతంలో ఉండే పంటలకు కావచ్చు 50 60 70 ఏళ్ళుగా గత ప్రభుత్వాలు చేయలేని పనిని కేసీఆర్ ప్రభుత్వం చేసింది కాబట్టి శుద్ధం చేయబడిన శుద్ధి చేయబడిన నీళ్లు మురికి నీరు కిందికి రాబోతా ఉన్నాయి ఇది వాస్తవం దానికి కొత్తగా ఖర్చు పెట్టేదేం లేదు రెండోది కేసీఆర్ ప్రభుత్వంలోనే ఆనాడు కేబినెట్ నిర్ణయం కూడా ఆనాడు తీసుకోవడం జరిగింది కొండపోచమ్మ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్ చెరువులోకి నీళ్లు దేవడానికి గోదావరి నీళ్లను మూసిలోకి మళ్ళించడానికి మూసికి అనుసంధానం చేయడానికి 1100 కోట్ల రూపాయలతో ఆనాడే కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది ఈ రెండు పనులు చేస్తే అంటే గోదావరిని తీసుకొచ్చి మీరు గండిపేటలో పోస్తే ఆ గండిపేట నుంచి కిందకి మూసిలోకి నీళ్లు వస్తే ఆటోమేటిక్ గానే శుద్ధ జలాలు నల్గొండకు పోతాయి ను కొత్తగా 150,000 కోట్లు ఖర్చు పెట్టే అవసరం అయితే ఎంత మాత్రం లేదు కేవలం ఉన్న ఎస్టీపీలను కంప్లీట్ చేసి ఈ గోదావరి నీళ్ళని ఇక్కడ కలిపేస్తే సరిపోతుంది కాబట్టి వాళ్ళు చెప్పే ఈ వాదన ఏదైతే ఉందో శుద్ధ తప్పని దాన్ని బట్టే చెప్పొచ్చు నల్గొండకు నీళ్లు ఇవ్వడం మీకు ఇష్టం లేదా అని ముఖ్యమంత్రి గారు ఏదైతే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో అవి సన్నాయి నొక్కులు కాదు పనికిమాలిన మాటలు అని స్పష్టంగా చెప్పొచ్చు నెంబర్ 1 రెండోది మూసి సుందరీకరణ విషయంలో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే సుధీర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉండే ఆనాడు మేము ఒక ప్రతిపాదన తీసుకొని కేసీఆర్ గారి దగ్గర పోయినాం సార్ ఇట్లా మేము ఎస్టీపీలు 100% పూర్తి చేస్తున్నాము అదే మాదిరిగా నాగోల్ ప్రాంతంలో ఒక 5 కిలోమీటర్లు అతి స్వల్ప ఖర్చుతో ఒక 30-35 కోట్ల ఖర్చుతో సుందరీకరణ కూడా ప్రారంభించినాము 15 బ్రిడ్జిలకు 545 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసినాం సార్ మూసి సుందరీకరణ చేయలేదంటే చేసినాం ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది ఈ రోజు కూడా ఈ నిమిషం మీ కెమెరాలతోని నాగోల్ కాడికి పోతే మీకే కనబడుతుంది 4-5 కిలోమీటర్లు వాకింగ్ ట్రాక్లు ఓపెన్ ఎయిర్ జిమ్లు పార్కులు ఉప్పల్ బగాయత్ పక్కనే ఉండే ఆ లేఅవుట్ మొత్తం సుందరీకరణ చేసినాం చేయలేదని కాదు కానీ ఎవరిని ఎవరి కడుపు మీద కొట్టలేదు పేదవాళ్ళని ఇబ్బంది పెట్టలేదు అది మా విధానం 100% ఎస్టీపీలు పూర్తి చేశాం గోదావరి నీళ్ళను తెచ్చే ప్రణాళికలకు కూడా కేబినెట్ ఆమోదం చెప్పినాం